కౌరవుల సభలాగా నడుస్తుంది అధ్యక్ష, బట్ అంతిమంగా పాండవులే గెలుస్తారు, న్యాయమే గెలుస్తుంది, ధర్మమే నిలబడుతుంది. మీరేదో ఇలా మందబలం ఉందనో అధికారం ఉందనో అహంకారంతో చేస్తున్నారు. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారు. తప్పకుండా మీకు తగిన గుణపాఠం చెప్పే రోజు ఉంటుంది. జాగ్రత్త అధ్యక్ష. ఈరోజు రెండు అంశాలు అధ్యక్ష. ఎస్సీ వర్గీకరణ మీద భారత సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా యొక్క హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం, స్వాగతిస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈ యొక్క వర్గీకరణ మీద మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సభా నాయకుడిగా కేసీఆర్ గారు 29 నవంబర్ 2014లో ఈ ఎస్సీ వర్గీకరణ వెంటనే చేయాలని ఆనాడు మా సభా నాయకుడిగా కేసీఆర్ గారు ఈ సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వానికి ఏకగ్రీవంగా ఈ వర్గీకరణ చేపట్టాలని చెప్పిన పార్టీ మా బీఆర్ఎస్ పార్టీ. తీర్మానం చేయడమే కాదు అధ్యక్ష, ఎస్సీ వర్గీకరణను వెంటనే చేపట్టాలని ఆ తీర్మానం కాపీని స్వయంగా కేసీఆర్ గారే తీసుకొని ఆనాటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నాయకులను, దళిత నాయకులందరినీ వెంట పెట్టుకొని వెళ్ళి ప్రధానమంత్రి గారిని స్వయంగా కలిసి దీని వర్గీకరణ యొక్క ఇంపార్టెన్స్ ను ఆ రోజు కేసీఆర్ గారు ప్రధాని గారికి వివరించడం జరిగింది. ప్రధానమంత్రి గారు ఆ రోజు కూడా చాలా స్పష్టంగా ఇది న్యాయమైన డిమాండ్ అని, దీన్ని తప్పకుండా పరిష్కరిస్తామని ప్రధానమంత్రి గారు కూడా ఆ రోజు సానుకూలంగా స్పందించారు అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఈ వర్గీకరణ పోరాటం చాలా సుదీర్ఘమైన పోరాటం, ఎన్నో త్యాగాలు జరిగినాయి. ఎంతో మంది వర్గీకరణ కోసం గతంలో ప్రాణాలు అర్పించిన సంగతి కూడా మనకు తెలుసు. ఇదే గాంధీ భవన్ దగ్గర పెట్రోల్ పోసుకొని ఆ రోజు కొంతమంది మాదిగలు ఆత్మాహుతికి పాల్పడితే అప్పటి ప్రభుత్వం కనీసం వాళ్ళని పట్టించుకున్న పాపాన కూడా బోలేదు. కానీ ఆ మాదిగలకు కేసీఆర్ గారు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే వారందరికీ ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ మా నాయకుడు కేసీఆర్ గారు అధ్యక్ష. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని, కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ చేయడం లేదని మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో గాంధీ భవన్ దగ్గర ఆ రోజు పెద్ద ఎత్తున మాదిగలు గాంధీ భవన్ ముట్టడికి వచ్చి పోరాటం చేసిన విషయాన్ని కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఆ రోజు అమరులైన కుటుంబాలను కేసీఆర్ గారి ప్రభుత్వం ఆ కుటుంబాలను ఆదుకున్న తప్ప గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పాపం అమరులైనటువంటి మాదిగ నేతలను పట్టించుకోకుండా వారికి అన్యాయం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. బట్ ఏది ఏమైనా ఈ సందర్భం చాలా సంతోషమైనటువంటి సందర్భం, దశాబ్దాల కళ నెరవేరినటువంటి రోజు. అందువల్ల ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ తరఫున సుప్రీంకోర్టు తీర్మానాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కిల్ యూనివర్సిటీ కూడా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున సంపూర్ణమైన మద్దతును తెలియజేస్తూ ఉన్నాం. అయితే అధ్యక్ష, నిన్న కానీ ఈరోజు కానీ సభ జరిగిన తీరు మా హృదయాలను ఎంతో గాయపరిచింది. మా మహిళల్ని శాసనసభ్యులు లక్ష్మణ్ కుమార్ అట్లూరే లక్ష్మణ్ కుమార్ అధ్యక్ష 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 ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష వర్గీకరణ గురించి మాట్లాడండి. వర్గీకరణ గురించి మాట్లాడండి. అధ్యక్ష అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. 50 సంవత్సరాలు